దోపిడీలకు పాల్పడుతున్న ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించిందని ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన టైం వచ్చిందని కృష్ణా జిల్లా గన్నవరం సిఐ కోమాకుల శివాజీ తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సిఐ కోరారు. సర్కిల్ పరిధిలో నివసించేటటువంటి ప్రజలకు పోలీస్ వారి సూచనలు. ఈ మధ్య కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ ఎక్కువగా అఫెన్సులు చేస్తున్నాయని, అదే విధంగా ప్రస్తుతం చైన్ స్నాచింగ్స్ కూడా అక్కడక్కడ జరుగుతున్నాయని ఎక్కువగా రిపోర్ట్లు వస్తున్నాయి. దీని విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అయితే ఎవరూ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మన పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఇతర ఉన్నతాధికారుల యొక్క సూచనల ప్రకారం ప్రస్తుతం వీటి వ్యవస్థని, చెక్కింగ్ పాయింట్స్, చెక్ పోస్టు అన్ని కూడా బీఫప్ చేశాం. ఎవరికి ఏ విధమైన ఆపద కలగకుండా మన ఏరియాలో ఏ విధమైన దొంగతనాలు జరపడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సహకారం వీటికి చాలా వరకు అవసరం అవుతుంది. ఆ సహకారం అనేది ఏమిటంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు. ఈ జాగ్రత్తల గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గ్రామాల్లో కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి పట్టణాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కొత్తగా వెళుతున్నటువంటి విల్లాస్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్ లేదా ఇండివిజువల్ హౌసెస్ ఏవైనా కావచ్చు, వాటి దగ్గర మీరు చాలా మంది వాచ్మెన్ అది పెడుతూ ఉంటారు. వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి. మీరు నివసించే ప్రదేశంలో మీరు విధిగా సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. సర్టెన్ టైం తర్వాత మీరు నివసించే ప్రదేశాన్ని లాక్ అండ్ కీలో భద్రపరుచుకుంటారు కాబట్టి ఎవరైనా ఈ లాక్ అండ్ కీని బ్రేక్ చేసినా, ఫోర్స్ఫుల్ గా మీ ఏరియాలో ప్రవేశించినా, అలారం సిస్టమ్ ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అలారం సిస్టమ్ యొక్క ఏర్పాట్లు చేసుకోవాలి. మీ యొక్క గ్రూప్ హౌసెస్, అపార్ట్మెంట్స్ లో ఉండేటటువంటి యువకులు కొంతమంది ఆడ్ అవర్స్ లో ఈ వాచ్మెన్ కు తోడుగా అలర్ట్ గా ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అవి మీరు చేసుకుంటూ ఉండాలి. అలాగే నైట్ టైం మీరు ఉన్నటువంటి ప్రదేశంలో తనిఖీ చేయడం గురించి పోలీస్ వారి అనేది రావడం జరుగుతుంది.